అందరికీ నమస్తే. నా పేరు సురేష్, మీరు చూస్తున్నది కేఆర్ క్రెడిట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం గనిసిగడ్డ పంట గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పంట చిత్తూరు జిల్లా కరీంనగర్ మండలం కొల్లంకుంట అనే గ్రామంలో ఉన్న ఓ మహిళా రైతు జ్యోతమ్మ అనే రైతు దగ్గరకు వచ్చాం. ఈమెను అడిగి ఈ పంట గురించి వివరంగా తెలుసుకుందాం. అధిక దిగుబడి రావాలంటే ఎలా పండించాలి, అదేవిధంగా ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, దీని ఎలా దున్నకం చేసుకొని పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో వెళ్దాం, రండి. నమస్తే అమ్మా. మామూలుగా ఈ పంట పండించే ముందు ఎలా దున్నకం చేసుకోవాలి, దున్నుకోవాలంటారు? దుక్కిలు దున్ని పెట్టేవాళ్ళు. ఒక పాట మడ నాటి పెట్టుకున్నామంటే తీగలు పెరికేటప్పుడు గడ్డలో దున్నేటప్పుడు మళ్ళీ తర్వాత ఇంకోసారి ఒక పాటంగా నాటుకునేది. మనకి ఎంత కావాలో అంత నాటుకోవచ్చు. 10 గంటలు నాటాలంటే ఒక పాటను నాటి పెట్టుకోవాలా, 20 గంటలు నాటాలంటే 2 పాటలు నాటుకోవాలి, 2 బేడలు నాటుకోవాలా. దాన్ని తీసి మళ్ళీ ఇంకోసారి మార్చాలా, 3వ సారి. అంటే ఈ విత్తనం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అదే, అది తీగనే కోసి. అంటే ఈ తీగనే మార్చుకుంటారు? అంటే కోసి నాటేది. విత్తనం అంటే ఏం లేదు? విత్తనం లేదు. ఆ తీగనే కట్ చేసి నాటేసేది. మళ్ళీ 3 బేడలు ఎత్తుకొని ఒక 5 గంటలు నాటుకుంటూ ఉంటే 20 గంటలు నాటుకోవచ్చు. 20 గంటలు పెంచుకుంటేనే తీగలు వస్తే ఎంతైనా నాటుకోవచ్చు. నాటుకోవచ్చు. దున్ని ఎరువు వేసి కాంప్లేషన్ వేసి నాటేసినామంటే మనుషులు పెట్టి అవతల కలుపు తవ్వి దున్నేసి ఎగేసేస్తాం. మేము తవ్వేది లేదు. దున్నేసి ఎగేసేస్తామంటే అప్పుడు కాంప్లేషను ఊరిని ఏదో వేసేస్తాం. కాంప్లేషన్ వేస్తామంటే బాగా ఊరుతుంది గడ్డలు. మళ్ళీ తర్వాత తవ్వక ముందుగా ఒక నెల ఉండగా ఊరియా, పెద్ద ఊరియా అనేది చిన్న ఊరియా ఏదో ఒకటి యూరియా, ఊరియా ఒక నెలకు ముందుగా ఊరియా చల్లేసినామంటే ఉబ్బుతుంది గడ్డలు బాగా. బాగా ఉబ్బుతాయి అంటారు? ఉబ్బుతాయి. తర్వాత 5 నెలల తర్వాత గడ్డలు తవ్వాలి. పెట్టాల్సిన నెల తయ్యి పోయి మాస్ నెలలో తవ్వాలంటారు. మా తయ్యి నెలలో కూడా తవ్వచ్చు. తయ్యి నెలలో తవ్వాలి. 5 నెలలు ఉండాలి. 5 నెలలు ఉంటే బాగా గడ్డ పడుతుంది. ఇంకేం లేదు. మామూలుగా మనకి మీరు ఈ సాల్ వేస్తారు కదా, సాల్లో దున్ని ఆరాల దున్ని సాల్ అని ఎలా తొలుకోవాలంట మీరు మడుకులో? ఇప్పుడు బోదులు తోలేస్తున్నాం కదా, ఆ బోదులు అడ్డంగా దుంతారు. కాలువ ఉండదు కదా, బోదులు నీళ్ళు కట్టే కాలువ. ఇట్లా బోదు, ఇది కాలువ, ఇది బోదులు కదా, ఇది పెరికేసి దీంట్లో మడకలు దున్నాలా. దున్ని ఒక 6 మంది 7 మంది పెట్టి ఏర్పించి ఆడ పోసేవాళ్ళ. ఏర్పించి ఉలిసి పోసేసి పూసినారంటే రోజు కూలి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. 100, 500, 600 అట్ట మార్కెట్ ఇక్కడే తీసుకుంటారు. అదే విధంగా దీనికి నీరు ఎలా పెట్టుకోవాలి అంటే రోజు వారానికి ఒకసారి పెట్టుకోవాలా, లేదంటే 10 నెలలు తేంగ ఉన్నదంటే 10 నెలలు తాలి. 10 రోజులకు వేసుకోవాలి నీళ్ళు. 10 రోజులు బంకకాయగా ఉంటే 10 రోజులు, ఇసుకకాయగా ఉంటే వారానికి ఒకసారి. అంటే పర్టికులర్గా ఈ మాసంలో అంటే ఈ నెల నాటల్లా ఈ నెల పట్టాసి నెల నాటితే 2వ వారం, మళ్ళీ తై నెలలో దున్నుకోవచ్చు, లేదంటే మాసి నెలలో కూడా దున్నచ్చు. 8 నెలలు తోసి వస్తే అంత గడ్డ పడుతుంది. అంటే ఈ గడ్డ అనేది బాగా ఊరితే ఒక గడ్డ ఎంత రావచ్చు సైజు? 1 కిలో 1/2 కిలో కూడా అవుతుంది. 1 కిలో 1/2 కిలో వస్తుంది. మళ్ళీ పిల్లలు ఉంటుంది, అంత సైజు గడ్డలు ఉంటుంది, అంతా ఉంటుంది. అంతా అంటే ఏ గడ్డని మార్కెట్లో బాగా తీసుకుంటారంటారు మీరు? ఈ గడ్డ తీస్తారు. అంటే పెద్ద గడ్డ కానీ తీసుకుంటారా, మీడియం గడ్డ తీసుకుంటారా మార్కెట్కి? పెద్ద గడ్డ తీస్తారు, మీడియం గడ్డ తీస్తారు. అంటే రెండు అన్ని గడ్డలకి బాగా రేటే ఉంటుంది. ఒకే రేట్. మీరు బాగా ఊరిందంటే 1/2 కిలో 1/4 కిలో 100, 50 అట్లా వస్తుంది గడ్డలు. అంటే ఒక చెట్టుకి అన్ని గడ్డలు కొడతారా? ఒక చెట్టుకి కాదు, ఒక చెట్టులో 4-5 ఉంటాయి గొత్తులు. సన్నంగా ఉంటే 4-5 ఉంటుంది, మీడియంగా ఉన్నదంటే 2-1 ఉంటుంది. అదే ఒక చెట్టుకి మామూలుగా ఒక నారకి మామూలుగా ఒక మొలకి ఎన్ని కాయలు కాయొచ్చు అంటే ఎన్ని కేజీ కాయొచ్చు అంటారు? మాది ఏం చేసిందంటే పోయినసారి పెద్ద పండక్కి నేను తోయినాను, 4 కిలోలో 5 కిలోలు అయింది. ఒక యోగి తోతే బోతే మళ్ళీ 4 కిలోలు అయింది. మళ్ళీ ఇంకొక నెలలో తోగుతుంది చూడు, పెట్టేసి శివరాత్రికి అప్పుడు తోగితే శివరాత్రి పోయినాక 10 కిలోలు అయింది. తై నెలలో తోగితే ఊర్ల గడ్డ ఉగాదిగా ఊర్ల మళ్ళీ ఒక నెల 15 రోజులు తోసి తోయినాక అదే బోది 15-10 కిలోలు అయింది. 10 కిలోలు అండి. అంటే మనకు కరెక్ట్గా టైం టు టైం తోగకుండానే బాగా ఊపుతుంది, ఊరుతుంది అంటారు, లేకపోతే ఊరు అంటారు. కొంచెం తక్కువ అయితే ఏమకుండా వాళ్ళకి బాగుంటుంది.
మనకు తక్కువగా వస్తుంది. మామూలుగా దీనికి మామూలుగా మందులను కొడతారా మీరు? ఏం కొట్టం. ఎందుకు కొట్టరు? దీనికి రాదు రోగం. రోగం వచ్చిందంటే అట్లే ఆకులు తినేస్తుంది పురుగు, అప్పుడు కూడా గడ్డ బాగుంది. అంటే ఇది ఈ రోగమే రాదు, వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు? ఇబ్బందే లేదు. అది రోగం వచ్చిందంటే ఆ ఆకుల వరకు తినేస్తుంది పురుగులు, మీద అట్లే ఉంటుంది లోపల మొత్తం గడ్డంతా బాగుంటుంది. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ రోజులు పెట్టుకుంటామంటే చెదులు పట్టేస్తుంది. చెదులు పట్టేస్తుంది గడ్డ అంతే, పుచ్చులు చెదులు. మరియు ఈ గడ్డల్ని తీసి ఎక్కడికి వేస్తారు మార్కెట్? మా ఊర్లో వాళ్ళు వచ్చి ఎత్తుకుని పోయి మార్కెట్కి వేసుకుంటారు. అంటే మీ ఊళ్ళో కొనుక్కుంటారా? ఉంటారు. ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఈ ఎక్కడ ఎక్కిస్తారు మార్కెట్కి తీసుకెళ్ళి? మెడ్రాసు, పుత్తూరు, తిరుపతి, అరకోణం అట్లా పోతుంది. అలాంటి ప్రాంతాలకి ఎగుమతి చేస్తారంటే ఊర్లో వాళ్ళు అంతా కొనుక్కునే వాళ్ళకి అంతా వేస్తారు. తల 5 మూటలు, 2 మూటలు, 1 మూట వేస్తారు ఊర్లో కూడా. పక్క ఊర్లలో అమ్ముకుంటారు కదా, మార్కెట్లలో అమ్ముకుంటారు, వాళ్ళకి కూడా వేస్తారు. వాళ్ళు కూడా వేస్తారు. ఎంత పోవచ్చు ఒక మూట? 50 కిలోలు 500 పోయినసారి, అంతే 500-600 అంతే పైన బాబు. 500-600 100 కిలోల మూట ఎత్తినప్పుడు 400-500 గడిపోయింది, 700-800 గడిపోయింది. ఇప్పుడు మాత్రం 500 వేస్తా ఉన్నారు 50 కిలోల మూట. ఈ మొత్తం పంటకి మీకు ఎంత ఖర్చు వస్తుందంటారు? ఖర్చా ఏముంది, అంతగా ఏం లేదు. ఒక 5,000-6,000 ఇప్పుడు ఆ కై నాటిన దానికే ఒక 7,000 అయింది నాటి మొత్తానికి. 7 మళ్ళీ ఒక తిరగేసిన దానికి ఒక 3,000, మళ్ళీ మడకలు దున్నింది ఒక ఎగేసిందంతా అవుతుంది 10,000 అయిపోతుంది. 10,000 అయిపోతుంది అంటారు? 10 గుంటలకి. 10 గుంటలకి 10,000 అవుతుంది. మామూలుగా ఇది మొత్తంగా ఎంత లాభం రావచ్చు మీకు ఈ పంటలో? అదే ఒక సగటుగా ఇంతనే కాకుండా మీకు తెలుసుని కదా ఈ పర్లేదు, ఈ పంట బాగా పండింది, ఈ పంటలో ఎక్కువ లాభం వచ్చింది అని తెలుసు, ఆ లాభం అయితే ఎంత ఉండొచ్చు? 3 గుంటలకి 30 మూటలు గడ్డ అయింది. 3 గుంటలకి 30 అవుతుంది, 25 అవుతుంది, అట్లా కూడా అవుతుంది. బాగా కూడితే బాగా 30 అవుతుంది, లేదంటే 20 మూటలు కూడా అవుతుంది. 20 మూటలు 500 అయితే కూడా, కానీ 20 రూపాయలు వేస్తే అంటే ఖర్చులు 10,000 పోయినా కానీ ఖచ్చితంగా మీకు 50,000 మిగులుతుంది అంటారు. అంతే. ఈ పండుగ గురించి మాకు మీరు విలువైన సమయం అందించడానికి మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మార్క్ నొక్కండి. మళ్ళీ మరొక కలుసుకుందాం. జై రైతరాజు.